वेरी गुड मॉर्निंग वेलकम टू टीवी फाइव बिजनेस ब्रेकफास्ट ना पेर प्रणीत इक निन्ना मार्केट लो రోజంతా కూడా లాభాల్లో ట్రేడ్ అయినా కూడా చివరికి నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. ముగిసాయి దాదాపు సెన్సెక్స్ 48 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అయ్యాయి. దాదాపు 2 సంవత్సరాల తర్వాత సెన్సెక్స్ 18,000 పాయింట్లను తాకినా కూడా అక్కడ నిలదొక్కోలేకపోతుంది. 2 రోజుల నుంచి నిన్న ఆల్మోస్ట్ 18,160 పాయింట్ల దగ్గరికి వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడి నుంచి పడిపోయి నష్టాలతో ముగిసింది. అలాగే ఐటీ మేజర్స్ రిజల్ట్స్ చూసినట్లయితే మొన్న నిరాశాజనకమైన ఫలితాలు ఇన్ఫోసిస్ ప్రకటించగా నిన్న మనం ఆంధ్ర కంపెనీ ఆంధ్ర ఇన్ఫోసిస్ అని చెప్పుకునే ఇన్ఫోటెక్ కూడా దాదాపుగా నిరాశాజనకమైన ఫలితాలనే ప్రకటించింది అని చెప్పుకోవచ్చు. అలాగే ఒకవైపు ఐటీ కంపెనీలు అంత ఆసక్తికరమైన ఫలితాలు ప్రకటించలేకపోతున్నప్పటికీ కూడా గృహ రుణాల సంస్థ అయిన హెచ్డిఎఫ్సికి మాత్రం కొంత ఆశాజనకమైన ఫలితాలనే ప్రకటించిందని చెప్పుకోవచ్చు. దాదాపు లాభాల్లో 23% వృద్ధిని కనబరిచింది ఈ సంస్థ. అలాగే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 12,000 కోట్ల పై చిలుకు ప్రాజెక్ట్ ఇది ఎల్ఎన్టీ చేతికి రాబోతుంది అన్న వార్తలతో ఈ షేర్ నిన్న టాప్ గెయినర్ గా నిలిచింది ఇండెక్స్ లో. అలాగే నిన్న రాత్రి అమెరికన్ మార్కెట్లు చూసినట్లయితే ఫ్లాట్ గా ముగిశాయి. ఈ రోజు ఉదయం ఏషియన్ మార్కెట్స్ మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇంకా ఇవాళ మార్కెట్ల గురించి విశ్లేషణ అందించడానికి అలాగే ఇన్వెస్టర్స్ క్వశ్చన్స్ కి క్వరీస్ కి ఆన్సర్స్ ఇవ్వడానికి అనలిస్టులు సుందరరాజా గారు, శేషు గారు ప్రస్తుతం మా స్టూడియోలో ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ సుందర్ గారు, శేషు గారు. గుడ్ మార్నింగ్. సుందర్ గారు, ఫస్ట్ మీతో మొదలెడదాం. సెన్సెక్స్ దాదాపు 2 సంవత్సరాల తర్వాత 18,000 పాయింట్లు టచ్ అయినా కూడా అక్కడ నిలదెక్కలేకపోతుంది అంటే టెక్నికల్ గా సెన్సెక్స్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? నా ఉద్దేశం లాస్ట్ 3 రోజులుగా ప్యాటర్న్ చూస్తుంటే టెక్నికల్ గా ఇక్కడ బ్రేక్ పడినట్టుగా కనిపిస్తుంది. గత వారం 10 రోజులుగా చూసిన అప్ ట్రెండ్ కి ఇక్కడ ఒక మైనర్ హాల్ట్ పడే అవకాశం కనిపిస్తుంది అనమాట. అలాగే నిన్న ప్రధానమైన అంశం చూస్తే కనుక నేను అమెరికాలో ఫస్ట్ టైం వల్ల జీడీపీ ఫోర్కాస్ట్ అనేది కొంచెం కట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఇది మేజర్ మైక్రో ఎకనామిక్ నెగటివ్ ఇండికేటర్. అలాగే ఇవాళ కూడా మన చైనా నుంచి వాళ్ళ జీడీపీ గ్రోత్ రేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అక్కడ ఏమైనా పాజిటివ్ గా వస్తే మటుకు నిన్న వచ్చిన నెగటివ్ న్యూస్ కి ఇది కొంచెం ఆఫ్సెట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే టెక్నికల్ గా చూస్తే మటుకు నా ఉద్దేశం నెక్స్ట్ 2-3 డేస్ ఈ 5,400 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ పడే అవకాశం ఉంది. కానీ కింద ఇమీడియట్ గా మేజర్ సపోర్ట్ మద్దతు చూస్తే 5,350 కనిపిస్తుంది. ఈ స్థాయి కింద దిగి ఈ స్థాయి కింద క్లోజ్ అవుతుంది, షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ గా భావించాలి. అప్పుడు ఈ స్థాయి కింద షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ నో హోల్డ్ చేయండి. ఇవాళ ఇంట్రాడే చేస్తే కనుక కొంచెం మార్కెట్ ఫ్లాట్ గానే ఓపెనింగ్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది. 5,375 కింద కాసేపు ట్రేడ్ అయితే ఇంటర్డే షార్ట్ పొజిషన్ తీసుకుని ఎమ్మడే 20 పాయింట్స్ టార్గెట్ తోటి ఎగ్జిట్ అయిపోవడం మంచిది. అలాగే అప్ ట్రెండ్ కనుక వెళ్ళాలంటే లాంగ్ పొజిషన్ తీసుకోండి. 5,400 స్థాయి పైన ఒక 15 మినిట్స్ నిలబడితే కనుక బై పొజిషన్ తీసుకుని ఎమ్మడే కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. సో ఏదైనా మార్కెట్ ఇవాళ రేపు 5-4 పైన నిలబడకపోతే కనుక ఒక కరెక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే శేషు గారు, నిన్న చూసినట్లయితే మంచి ఒక మంచి పొజిషన్ లో ఉన్న మార్కెట్ సడన్ గా 3 గంటల తర్వాత ఒకేసారి సడన్ గా పడిపోయింది, మీకేమో కారణం ఏమనిపిస్తుంది? అంటే నిన్న మార్కెట్ లో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది. అయితే సెకండ్ హాఫ్ లో మార్కెట్ లో సెల్లింగ్ ప్రెజర్ అనేది బాగా కనపడింది. మరి ముఖ్యంగా ఇన్ఫోసిస్ నుంచి ఐటీ మేజర్ అయిన ఇన్ఫోసిస్ సెకండ్ కూడా హెవీగా పడ్డాము. దీంతో పాటు ఏంటంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైన్ ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటివి అంత గట్టిగా పర్ఫామ్ చేయకపోవడం నిన్న మార్కెట్ పడడానికి కారణాలు. దీంతో పాటు యూరప్ మార్కెట్లు హై నుంచి బాగా కరెక్ట్ కావడం మన మార్కెట్ లో కరెక్షన్ అనేది వచ్చింది. ఒకటి ఇది కరెక్షన్ అనే మాట అనకపోయినా కూడా ఇది ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది అని చెప్పొచ్చు. ఇంకోటి 5,450 అనేది మనకి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, చాలా నిఫ్టీకి చాలా రెసిస్టెన్స్ పాయింట్ అని చెప్పొచ్చు. దానివల్ల అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే సైకలాజికల్ గా రీసెంట్ గా ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఏంటంటే మార్కెట్ లో ఫాలో బయింగ్ లేకపోవడం వల్ల మార్కెట్ పడింది అని చెప్పొచ్చు. ఏదైనా కూడా ఏంటంటే ఈ రోజు మార్కెట్ మాత్రం చాలా ఫ్లాట్ గా ఉండే అవకాశం, ఆఫ్టర్నూన్ వరకు మార్కెట్ ఫ్లాట్ గా ఉండే అవకాశం కనబడుతుంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మాత్రం మార్కెట్ లో కొనసాగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మిడ్ క్యాప్ అంటే స్మాల్ క్యాప్ లో ర్యాలీ అనేది కంటిన్యూ అవకాశం ఉంది. అయితే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. అయితే రిజల్ట్ పరంగా ఈ రోజు యాక్సిస్ బ్యాంక్ ఒకటి, టీసీఎస్ రిజల్ట్ ఉన్నాయి. ఈ రెండు కూడా చాలా వరకు క్లీన్ గా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వరకు రిజల్ట్ చూస్తే మనకి యాజ్ ఆఫ్ బై అండ్ లార్జ్ చెప్పాలంటే వీక్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి ఇన్ఫోసిస్ ఒకటి కొంత నిరుత్సాహపరిచింది. దాంతోపాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అంత ఎంకరేజింగ్ గా లేవు. తర్వాత ఐటీ మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఇన్ఫోటెక్ కూడా అంత ఎంకరేజింగ్ గా లేవు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటి వరకు రిజల్ట్ అనేది కొంత నెగిటివ్ గానే ఉన్నాయి. ఇక్కడ నుంచి సెంటిమెంట్ ఇంప్రూవ్ కావాలంటే మాత్రం రిజల్ట్ కంపల్సరీగా ఇప్పుడు వచ్చే కంపెనీ, నెక్స్ట్ కమింగ్ వచ్చే కంపెనీస్ అని కూడా రిజల్ట్ మాత్రం బాగా అనౌన్స్ చేయాలి. ఒకవేళ రిజల్ట్ కానీ ఇక్కడ నుంచి బాగా రాలేకపోయాయంటే మాత్రం మార్కెట్ లో ఒక సెల్లింగ్ అనేది కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజులు మనం ఇండియన్ మార్కెట్ బేస్డ్ ఆన్ రిజల్ట్ పరంగా రిజల్ట్ బాగుంటాయి, గ్రోత్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాలో వస్తుంది. ఒకవేళ రిజల్ట్ కానీ అంత ఎంకరేజింగ్ గా లేకపోతే వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో రిజల్ట్ అనేది చాలా ముఖ్యంగా అని చెప్తాను. ఈ రోజు మాత్రం చాలా వరకు ఫ్లాట్ గా ఉండే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ లో మార్కెట్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది.
ఓకే శేషు గారు, ఇప్పుడు కొంతమంది కాలర్స్ ఉన్నారు మనకి. ఫస్ట్ కాలర్ శేషు గారే ఉన్నారు, ఆయన కూడా భద్రాచలం నుంచి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శేషు గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సుందర్ గారు అండ్ శేషు గారు. సార్, యునైటెడ్ ఫాస్ఫరస్ ఫండమెంటల్ గా ఎలా ఉందండి? ఇది రాబోయే 2-3 సంవత్సరాల్లో ఫండమెంటల్ గా ఎలా కనిపిస్తుంది? ఈ స్టాక్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందా? అలాగే శేషు గారు ఒక 1 ఇయర్ బ్యాక్ మన ఛానల్ లోనే ల్యూపిన్ ని సజెస్ట్ చేశారు 600 దగ్గర, అది ఇప్పుడు 3 times పెరిగిపోయింది. ఇలాంటి ఇంకొక మంచి ఫార్మా స్టాక్ ని ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి 2-3 years టైమ్ లో 3 times అయ్యేటట్టుగా కనిపించే ఒక మంచి ఫార్మా స్టాక్ ని శేషు గారు ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారు? శేషు గారు, దట్ వాస్ ఎ కాంప్లిమెంట్ ఫర్ యూ. ఫస్ట్ మీరే చెప్పండి. అంటే అప్పుడున్న పరిస్థితి వేరండి, ఇప్పుడైతే అన్ని ఫార్మా స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగిపోయి ఉన్నాయి. అప్పుడు లుపిన్ ఏంటంటే ఒక లాస్ట్ నేను సజెస్ట్ చేయకముందు లుపిన్ లాస్ట్ 2-3 years మాత్రం ఏమాత్రం స్టాక్ అయితే పెరగలేదు. దాంతోపాటు స్టాక్ ఫండమెంటల్ గా ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. అందుకని దాని అప్పుడు వాల్యుయేషన్ చాలా అట్రాక్టివ్ ఉంది. అయితే ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ 1.5 years నుంచి ఆల్మోస్ట్ అన్ని ఫార్మా కంపెనీస్ బాగా పెరిగిపోయినాయి. అందుకని అంటే ఇటువంటిప్పుడు కొంచెం జాగ్రత్తగానే మీరు బయింగ్ చేసుకోవాలండి. ఒక ర్యాన్బాక్సీ ఒకటి ఇంకా కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది కాబట్టి ర్యాన్బాక్సీని మీరు పిక్ చేసుకోవచ్చు. 450 levels లో కరెంట్ లెవెల్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇది 600-650 దాకా నెక్స్ట్ 1 year లో టార్గెట్ చెప్పొచ్చు. దీంతోపాటు వీనస్ రెమిడీస్ అనేది ఉంది, దాన్ని కూడా మీరు కరెంట్ అవర్స్ లో ఎవరి డిక్లైన్ కూడా బై చేయొచ్చు. ఈ రెండు కూడా ఏంటంటే ఒక 1 year గానే అయితే రెండు కూడా మీకు మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అట్లీస్ట్ 40-50% 1 year టార్గెట్ లో మీకు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్ గా రెండు స్టాక్స్ మాత్రం ఎవరి డిక్లైన్ లో బై చేయండి. అయితే ఇంతకుముందు లూపిన్ లాగా రిటర్న్ వచ్చే ఆ విధంగా రిటర్న్ వస్తుంది మాత్రం చెప్పలేను. డెఫినెట్ గా ఇక్కడ నుంచి మీకు ఎంతో కొంత ప్రాఫిట్ అనేది ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే రెండో స్టాక్ యునైటెడ్ ఫాస్ఫరస్ ఫండమెంటల్ అడిగారు. ఫండమెంటల్ గా చూస్తే లాస్ట్ 5 years పెర్ఫార్మెన్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది. అలాగే లాస్ట్ కొన్ని వారాలుగా చూస్తే కనుక ఈ కంపెనీ దగ్గర నుంచి న్యూస్ కూడా స్ట్రాంగ్ గా రావడం జరిగింది. అగ్రెసివ్ ప్లాన్స్ లో కూడా ఉన్నారు. కాకపోతే వాల్యుయేషన్ కరెంట్ 180 rupees చూస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తుంది. టెక్నికల్ గా చూస్తే 200-170 వరకు కరెక్షన్ రావడం జరిగింది. నా ఉద్దేశంలో ఒక డిప్ వస్తే కనుక 150 level లో బై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ సత్తెనపల్లి నుంచి రామకృష్ణ గారు ఉన్నారు. హలో రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను ఆర్ఎన్ఆర్ 75 rupees కొన్నానండి. చెప్పండి. ప్రస్తుతం ఈ లెవెల్స్ లో మళ్ళీ యావరేజ్ చేయమంటారా లేకపోతే స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వమంటారా? ప్రస్తుతం దీని ఆర్ పవర్ లో విలీనం చేసే ఉద్దేశాలు ఉన్నాయండి, మీకు తెలిసే ఉంటుంది వార్త. అయితే ఎప్పుడైతే ఆర్ఎన్ఆర్ఎల్ ఆర్ పవర్ లో విలీనం చేసే ఉద్దేశంతో ఈ స్టాక్ లో చాలా నెగిటివ్ ఉందండి. ఈ స్టాక్ అయితే వాళ్ళు ఇచ్చిన రేషియో అనేది చాలా డిసప్పాయింటెడ్. అదే రోజు చూసాం, ఆ రోజు స్టాక్ 15-16 rupees పడిపోయింది. ఏదైనా కూడా ఈ రిలయన్స్ గ్రూప్ సంబంధించిన స్టాక్స్ అన్నింటిలో కూడా ఎప్పుడు కూడా న్యూస్ అనేది ఎప్పటికప్పుడు న్యూస్ కొత్త న్యూస్ వస్తుంటాయి. మేనేజ్మెంట్ కూడా అదే విధంగా న్యూస్ ఫ్లో అని ఆ విధంగా బయటికి వదులుతుంటారు. సో ఇటువంటి అప్పుడు ఈ స్టాక్ ఎగ్జాక్ట్ గా మనం చెప్పడం అయితే కష్టం అండి. అయితే మీరు నా ఉద్దేశం ప్రకారం ఇంకో రూమర్ కూడా ఉందండి, మళ్ళీ రూమర్ కూడా బయట చెప్పకూడదు. అయితే దానివల్ల ఏంటంటే నిన్న ఆర్ఎన్ఆర్ఎల్లో కొంత బయింగ్ అనేది కనపడింది. కాబట్టి ఏంటంటే మీరు ఈ కరెంట్ లెవెల్స్ లో మీరు బై చేసుకోమని చెప్తానండి. ఇక్కడ నుంచి ఒక 55-60 rupees దాకా 55 rupees దాకా పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి అది రూమర్. ఏదైనా కూడా మీరు కరెంట్ లెవెల్స్ లో బై చేసుకుని డౌన్ సైడ్ తీసుకుంటే మా అయితే 40 rupees బిలో ఉండదండి. ఓకే అండి, ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ చూద్దాం.